ఎంతమంది జీవితంలో దేవుని కృపని దేవుని కనికరాన్ని పొంది జీవిస్తున్నారు? హల్లెలూయ చెప్పేస్తున్నారు, వెరీ గుడ్. ఎంతమంది నిజంగా ఆయన కృప అంటే ఏంటి తెలుసున్నారు? వాట్ ఈజ్ మర్సీ? ఆయన కనికరం అంటే ఏంటి తెలుసా? దేవుని వాక్యం చూస్తే ఆయన కృప నిరంతరం ఉంటుంది. హల్లెలూయ చెప్తామా? అది ఏంటి ఆ కృప? అదే సమయంలో ఏంటి ఆ కరుణ? కరుణ అంటే మనకి తగింది మనకి ఇవ్వకపోవటం. చాలామంది నాకు తగింది నాకు ఇవ్వకపోవటం అంటే అయ్యో నాకు రావాల్సిన ఆశీర్వాదాలు నాకు రావా అన్నట్టు తలుస్తారు. నన్ను మీకు తగిన శిక్ష మీకు ఇవ్వకపోతము కరుణ. మీరు చేసిన తప్పులకి మీకు పడాల్సిన దెబ్బలు మీ మీద నుండి పడనోకన చేస్తాము ఆయన కరుణ. అర్థమవుతుందా అండి? ఎంతమంది ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పగలుగుతారు, నేను చేసినవి ఎన్నో తప్పులు ఉన్నాయి, నేను చేసిన తప్పులు అన్నీ దేవుడు కరుణ చూపించాడు కాబట్టి ఈరోజు నేను ఇంకా సజీవ లెక్కలున్నాను అంటారు, బిగ్రహాలలో చెప్తారా? అర్థమైందండి. నెంబర్ వన్. రెండోది కృప. కృప అంటే మనకి తగనది మనకి ఇస్తాం. అర్థమైందా? జస్ట్ ఆపోజిట్ ఆఫ్ కరుణ. కరుణ అంటే మనకి తగింది మనకి ఇవ్వకపోవటం. అదే సమయంలో కృప అంటే మనకి తగనిది మనకి ఇస్తాం. మనకి తగని ఆశీర్వాదములు, మనకి తగని విడుదల, మనకి తగని విడుదల విమోచన, మనకి తగని స్వస్థత, మనకి తగని పరలోక రాజ్యము, మనకి తగని కుటుంబము, మనకి తగని ఉద్యోగము, మనకి తగని ఇల్లు, మనకి తగని వాహనము. ఇక్కడ ఎవరైనా సరే నాకు తగనిది దేవుడు నాకు ఇచ్చాడు, దాన్ని బట్టి నేను మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాను, వారి బిగ్రహాలు చెప్పండి. Do you understand the difference? పాపను బట్టి మరణించాల్సిన మనల్ని ఆయన కరుణ చేత మన శిక్ష అంతా ఆయన మీద మోసాడండి. కానీ అదే సమయంలో ఏ అర్హత లేని మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని ఆయన కృప చేత మనల్ని అర్హులుగా చేశాడండి. అందుకని ఈరోజు ఈ మాటలు గుర్తెరగకుండా మనం ఎంత వాడినా వ్యర్థమే. దేవా నీ కృప కనికరమును బట్టి వందనములు అని ప్రార్థన చేస్తున్నా, స్తుతిస్తున్న మనము ఏంటి ఆయన కరుణ చూపించాడు, ఏంటి ఆయన కృపను బట్టి పొందుకున్నారు, అది మనము గ్రహించుకుని ఆయనకి చెప్తే మాత్రమే వాటిలో శక్తి ఉంటుంది. అవి రియల్లీ మేక్ ఇట్ యూజ్, మేక్ ఇట్ ప్రాక్టికల్. ఈరోజు మన జీవితంలో అండి దేవుని కరుణను పొందుకుంటున్న మనము, మనము కరుణను చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అసలు వాక్యం మొత్తంలో చూస్తే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యేసు ప్రభు మొత్తానికి తీసుకొచ్చే వాక్యానికి మనం ఎలా జీవించాలి, అసలు మనం ఏం చేయాలి. మానవుడు ఒకరు అడిగారు నన్ను, ఇదంతా ఉద్దయ నా పక్కన పెట్టు, నేను ఏం చేయాలి చెప్పు. దేవుణ్ణి ప్రేమించు. నెక్స్ట్ ఏం చేయాలి? నీ పొరుగువాడిని ప్రేమించు. అంతే అయిపోయింది. బైబిల్ మొత్తం చెప్తే గాడ్ ఈజ్ లవ్, దేవుడు ఎవరో మనం చెప్తున్నారు. మానవుడు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించి నీ పొరుగువాడిని ప్రేమించు, అయిపోయింది. ఓవో. ఎందుకంటే మీరు ఈ రెండు మాటలు గ్రహించి చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో సమయం గడపమా, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి గౌరవించమా, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి మహిమపరచమా, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనతో మన జీవితాన్ని గడపమా? ప్రేమలో గౌరవం లేదా? ప్రేమలో సహాయం లేదా? ప్రేమలో తగ్గింపు లేదా? ప్రేమ దీర్ఘశాంతము, ప్రేమ అన్నిటిలో ఘనమైనది. దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రేమ సహిస్తుందంట, ప్రేమ ఓర్చుకుంటుందంట. దేవుడు అంటాడు, నువ్వు నన్ను ప్రేమించు, నువ్వు నన్ను నమ్ము, నన్ను ప్రేమించిన నీవు నీ పొరుగువాడిని ప్రేమించు. నేను చాలా సంవత్సరాలు నేను యవనస్తుని ఉండను ఆలోచించి, ఇందుకు 10 ఆజ్ఞలు 2 పలకల్లో రాయాల్సిన అవసరం ఏంటి, ఒకే పలకల్లో రాసి ఉండొచ్చు కదా, కొంచెం ఎక్కువ ఆలోచిస్తాను నేను, ఇందుకు 2 పలకల్లో రాయాలి, ఏ 1 పలకల్లో రాయలేరా, ఇందుకు 2 పలకలు చెక్కాల్సి వచ్చింది. అసలు 10 ఆజ్ఞలు చూస్తేనండి నాకు తర్వాత అర్థమైంది, దేవుడు ఇది నాకు సంబంధించింది పెట్టుకో, ఇది నీకు నీ పొరుగువానికి సంబంధించింది పెట్టుకో. ఎందుకంటే 10 ఆజ్ఞలు చూస్తాం, 4 ఆజ్ఞలు నీకు నీ దేవునికి సంబంధించింది, మిగతా 6 ఆజ్ఞలు నీకు నీ పొరుగువానికి సంబంధించింది. అర్థమవుతుందా? దేవుడు అంటాడు, ఇది మాత్రమే కదా నువ్వు చేయాల్సింది, ఇది కూడా చేయాలి. నీ కుడి చేయి మాత్రం కాదు, ఎడం చేతిలో కూడా పట్టుకోవాలి, నువ్వు 2 కలిగి జీవించాలి,
ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఇతరుల్ని ప్రేమిస్తున్నామా? ఎంతోమంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్తున్నారు, దేవుడి కరుణ నాకు అనుగ్రహించాడన్నా చెప్తున్నారు, దేవుడు నాకు కృపను ఎందుకు అనుగ్రహించాడని చెప్తున్నారు. కానీ మీరు కృప పొందుకున్న, మీరు ప్రేమను పొందుకున్న, మీరు కరుణను పొందుకున్న మీరు, ఆర్ యూ షోయింగ్ లవ్? ఇస్ దర్ లవ్ ఇన్ యర్ లైఫ్? మనం దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నాకు చెయ్యి, నాకు చెయ్యి, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను నీ బిడ్డగా చేసుకుని, నన్ను నీ సొత్తుగా చేసుకుని, నా దేవుడు అంటే కొంచెం నీ పక్కన పెట్టు, నీకు చేయాల్సినంత నేను చేస్తాను, నేను అన్యాయిస్తుంది కాదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుడు అన్యాయిస్తుడు కాదండి. దేవుడు ఏది అక్రమం చేయడండి, దేవుడు ఎవరికి ఏది తక్కువ చేయరండి. ఎవరన్నా సరే దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడని అడిగాడు అనుకో, అది మీరు చేసిన దాన్ని బట్టి, మీరు అనుమతించిన దాన్ని బట్టి, మీరు కట్టి పెట్టుకున్న దాన్ని బట్టి, మీరు ద్వేషించిన దాన్ని బట్టి, మీరు కోపపడిన దాన్ని బట్టి, మీరు వ్యతిరేకంగా తిరిగిన దాన్ని బట్టి, మీరు దేవుని చిత్తం నుంచి బయటికి పోయిన దాన్ని బట్టి మాత్రమే కానీ దేవుడు అంతటా దేవుడు ఎవరికి అన్యాయం చేయలే. మోసపోకటి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. ఈరోజు చాలామంది మనం చేసే కార్యాలకి మనం దేవుణ్ణి నేరాలు మోపుతున్నాం, మనము చేసే కార్యాలకి దేవుణ్ణి అవమానపరుస్తున్నాం, చెయ్యి ఎత్తుతున్నాం. బట్ టుడే వి నీడ్ టు రియలీ అండర్స్టాండ్, ప్రేమించే దేవుడు, మనం ఆయన శిష్యులు అయి ఉండాలని చెప్పే దేవుడు, మీరు నా శిష్యులు అయి ఉండాలి, లోకం చూడాలన్న దేవుడు, యు లవ్ God and you love people. దేవుని ప్రేమించి నీ పొరుగువాడిని ప్రేమించు. ఈరోజు దేవుడు ముఖ్యంగా నాకు తెలియజేసేది కరుణ, 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 కరుణ. కృప మనందరం చెప్పగలుగుతాం, నాకు అర్హత లేదు, నేను పొందుకున్నా, నేను పాపిని, రక్షించబడ్డా, నాకు యోగ్యత లేదు, హెచ్చింపు కలిగింది. కానీ కరుణ, ఎన్నిసార్లు దేవుడు మన పైన చూపివలసిన కోపాన్ని చూపికొని ఆపాడండి. దేవుడు మనం చేసిన తప్పులకి ఎప్పటికప్పుడు శిక్ష ఇచ్చుంటే ఈ పాటికి మనం ఎలాగుంటాం? నేనైతే బ్రతికుంటాను. మనం చేసిన తప్పులకి దేవుడు ఎప్పటికప్పుడు మనకు దెబ్బ వేసి ఉండుంటే ఈరోజు చేతులు కాళ్ళు ఉంటాయా మీకు చాలామందికి? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, కరుణను పొందుకుంటున్న మనము మనం ఇతరులకి కరుణను చూపించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఈరోజు ఎంతోమంది క్రైస్తవులమే అని చెప్తున్నాము, దేవుని బిడ్డలమే అని చెప్తున్నాము, దేవుని సొత్తుమే అని చెప్తున్నాము. కానీ నిజంగా మీ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి, ఎంతమంది మీద ద్వేషం మీకు ఉంది, ఎంతమందిని అసహించుకుంటున్నారు, ఎంతమంది మీద ఉత్కృష్టంతో మాట్లాడుతున్నారు. వారి పేరు ఎత్తద్దు, ఆ మాట ఎత్తద్దు, వాళ్ళు నా గురించి ఏం చేశారు, కరుణంతా ఏంటి, వారికి తగింది వారికి ఇవ్వకపోతాం. అవును వారు ద్వేషించారు, అవును వారు అసహించుకున్నారు, అవును వారు అక్రమంగా మాట్లాడారు, అక్రమ కార్యాలు చేశారు, నీకు విరోధమైనవి చేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను కరుణిస్తలే, నేను నీకు కరుణను చూపించట్లే, నువ్వు కూడా కరుణను చూపి, నువ్వు కూడా కరుణను చూపి. ఈరోజు మన జీవితంలో మనం కరుణిస్తాం బట్టి మనం ఓడిపోయిన వారిని అనుకుంటున్నామండి. ఈరోజు చాలామంది అనుకుంటారు, ఇఫ్ యూ ఫర్గివ్ నీవు చేతకాని ఓడివి అనుకుంటారు. చాలామంది అనుకుంటారు, నేను క్షమిస్తే నన్ను చేతకాని ఓడిని అనుకుంటారు, నేను ఏమి చేయలేనని అనుకుంటారు. అయితే దేవుడు చేతకానోడా? దేవుడు మనల్ని క్షమిస్తానికి ఆయన చేతకానోడా? ఒకటి చెప్తానండి, పెద్ద మనస్సు, పెద్ద హృదయం కలిగిన వారే క్షమించగలుగుతారు. దేవుని ప్రేమతో నింపబడిన వారు మాత్రమే క్షమించబడుతారు. ఎందుకంటే ఈ లోకం పంటికి పన్ను, కన్నుకి కన్ను, ఆడు ఏం చేస్తే అదే చేయి. ఈరోజు మానవ బుద్ధి చూడు, ఎవరు ఏమి చేస్తే అదే చేయాలి, ఎవరు ఎలా సహాయం చేస్తే అలాగే చేయాలి. ఇంకా ఈ పెళ్ళిళ్ళు అప్పుడు భలే ఉంటాయిలే, మరి మన పెళ్ళికి వచ్చినప్పుడు ఏం చేశారమ్మా, మన కూతురు పెళ్ళికి ఏం తెచ్చిచ్చారు? భద్రంగా జ్ఞాపకం పెట్టుకో, ఎందుకంటే వారి కూతురు పెళ్ళిళ్ళప్పుడు కొడుకు పెళ్ళిని చూడు, వెళ్ళేటప్పుడు అదే అంతే, నాకేమిచ్చావో దాని తగినట్టే. ఇంకా కొంతమంది మానవులు చూడండి, ఆ రోజు నీకు అంత ఇచ్చాను కదా, నాకు ఈరోజు ఇంతవి, అంటే నేను ఇచ్చాను కాబట్టి నువ్వు, నేను చేశాను కాబట్టి నువ్వు చెయ్యి. ఇట్ ఈస్ వాట్ హావ్ డన్ యూ గివ్. బట్ బీ వెరీ కేర్ఫుల్, మన హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు అండి. ఆయన కరుణని మనకు అనుగ్రహించేటప్పుడు మనం ఆ కరుణను పొందుకున్న మనము ఇతరులని కరుణించాలి అనే మాట వాక్యంలో చాలాసార్లు ఉందండి. ఈరోజు ఎంతోమంది మనం ఓడిపోయిన పరిస్థితుల్లో, దిగజారిపోయిన పరిస్థితుల్లో,
కుమిలిపోయిన పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటంటే కరుణ చూపించే వారు కనబడతలేదు కాబట్టి. ఈరోజు మీకు తెలిసిన ఎవరైనా సరే కృంగిపి విరిగిపోయిన పరిస్థితులు ఉన్నారంటే మేబీ దే నీడ్ ఎ షోల్డర్. వారికి ఆదరించబడే ఒక మాట కావాలేమో, వారు బలపరచబడతానికి ఒక మాట కావాలేమో, వారికి మీ చెయ్యి కావాలేమో, లేకపోతే ఒక చిన్న సహాయం కావాలేమో, లేకపోతే ఇట్ ఇస్ ఓకే దేవుడు ఉన్నాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు అని ఒక మాట, చిన్న మాట కావాలేమో. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీకు తెలిసిన ఎవరైనా సరే విరిగిన పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారా, చేయి ఎత్తుతారా? ఆల్మోస్ట్ అందరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది మీకు తెలిసిన వారు విరిగిన పరిస్థితులు ఉన్నారు, వారిని బట్టి మీరేమి చేస్తున్నారు? వాట్ ఈస్ దట్ యు డూయింగ్? అసలు ధన్యతల ధన్యతల ప్రసంగము ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 5:3-11 చదువుకుందామండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు. వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు. వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదురు. సమాధాన పరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులను బడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతప్పుడు మీరు ధన్యులు. మొత్తానికి ఎన్ని వచ్చాయండి? 9. కానీ మధ్యలో ఒకటి ఉంది. 4 ఇట్టు 4 అట్టు వేస్తే మధ్యలో ఒకటి ఉంది. ఆ మధ్యలో ఏది? 5 చదవండి. కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. ఈరోజు కరుణని, కనికరాన్ని చూపించేవారు ధన్యులు అని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. అందరు కనికరం చూపించలేరు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? ఎవరైతే కనికరాన్ని చూపిస్తున్నారో వారు కనికరాన్ని పొందుతారని. మీరు కరుణ అంటే కరుణ అండి, కరుణని మీరు చూపిస్తే దేవుడు అంటున్నాడు మీరు కరుణించబడతారు. ఇట్ ఈస్ యూ షో మర్సీ, యూ విల్ రిసీవ్ మర్సీ. లేకపోతే మన శిక్ష కఠినంగా ఉంటుంది. ఈరోజు ఎంతోమంది కరుణను కావాల్సిన వారు ఉన్నారు, నాకు తెలిసిన వారు ఉన్నారు, విరిగిన పరిస్థితులు ఉన్నవారు ఉన్నారు అనేటప్పుడు మనం ఏమి చేస్తున్నాం? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కూర్చున్న మనము, తగ్గించుకుంటున్న మనము, మొరపెడుతున్న మనము, నిజంగా ఏం చేస్తున్నాం? వారి కొరకు విజ్ఞాపన చేశారా? మీ జీవితంలో విరిగిన వారు ఉన్నారని తెలిసిన వారి కొరకు కనీసం ఒక్క ప్రార్థన చేశారా? నా జీవితంలో ఒక పెద్ద సీక్రెట్ చూశానండి. నా విషయమై నేను ప్రార్థన చేసుకున్న దానికన్నా, నా విషయం కన్నా, దేవా ఈ ఫలానా వ్యక్తిని ఆశీర్వదించు, సహాయం చేయి, విడిపించు, బలపరచుని ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా? నా జీవితంలో కావాల్సిన కరుణ, నా జీవితంలో కావాల్సిన కృప, నా జీవితంలో కావాల్సిన ఆశీర్వాదం, నాకు కావాల్సిన హెచ్చింపు నా జీవితంలో ఆటోమేటిక్ అయిపోతూ ఉందండి. నా జీవితంలో నిజంగా మాదిరిగా చూస్తున్నాను నేను. దట్ ఇస్ వై ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ అ సీక్రెట్ ఆఫ్ ఎ బ్రేక్ త్రూ. నిజంగా చెప్తున్నానండి, నా నిమిత్తమై ఎవరైనాను, తల్లినైనా, తండ్రినైనా, సహోదరి, సహోదరి, భార్య, భర్త, ఏదైనా చెప్పుకోండి, ఉద్యోగం ఏదైనా విడిచి నన్ను వెంబడిస్తే దేవుడు ఏమంటున్నాడు? ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం. ఇహమందు పరమందు అంటే అర్థమేంటి? ఈ భూమిపైన పరలోకంలో 100-fold బ్లెస్సింగ్ దేవుడు చెప్తే. ఈరోజు ఆ సీక్రెట్ తెలుసు కూడా చాలామంది, నేను సంపాదించుకుంటే బ్లెస్సింగ్, దేవా నా చేతి పనిని మాత్రం ఆశ్రయించి అది మాత్రం బ్లెస్సింగ్, దేవుడు అంటే నా నీతి నా రాజ్యాన్ని మొదలు వెతుకు. ఈరోజు చాలామంది సేవ చేయాలని ఆశ, కానీ ఎలా చేయాలని తెలియదు. ఇలా స్టేజ్ ఉంటే మైక్ పట్టుకోదామని ఆశ. నో, ఇట్ డజన్ స్టార్ట్ హియర్. స్టార్ట్ విత్ ది ఇంటర్సెషన్. విజ్ఞాపన ప్రార్థన ఒక క్రైస్తవుడు చేయాల్సిన మొదటి సేవ అండి. ఒక మనిషి ఎప్పుడైతే మోకరించి ఇంకొక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తానికి సమయం గడుపుతాడో అదే తను చేయగలిగిన మొదటి సేవ. ఈరోజు నేను సేవ చేయాలని ఆశ ఉన్న మీ అందరికీ, మీ గదిలోకి వెళ్ళి ఇతరుల కొరకు మీరు రాసుకోండి, కావాలంటే పేర్లు రాసుకుని వారి కొరకు ప్రార్థన చేయండి.
రహస్యాల్లో మీరు ప్రార్థన చేస్తున్నది చూస్తున్న దేవుడు బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఇది యేసుప్రభు చెప్పిన మాటే. రహస్యమందు మీరు చేయించిన కార్యం చూస్తున్న దేవుడు తండ్రి మీకు బహిరంగ ప్రతిఫలాన్ని ఇస్తాడు. యు డోంట్ హావ్ టు టెల్ పీపుల్ నేను నీ కొరకు ప్రార్థన చేశాను, నీ కొరకు ప్రార్థన చేశాను, నీ కొరకు. నో నో నో. ఈరోజు ఎంతోమంది ఒకే కుటుంబంలో ఉన్నారండి. మీ కుటుంబస్తుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తుందా? నిజంగా నాన్నని ఆశీర్వదించు, అమ్మని ఆశీర్వదించు, అన్నల్ని అక్కల్ని చెల్లెల్ని దీవించు, ఆమేన్, అవునా? వారికి వెళ్తున్న వేదనలో, వారున్న పరిస్థితుల్లో, వారు చేస్తున్న పనుల్లో, వారు చేస్తున్న పోరాటాల్లో దేవా నిజంగా నువ్వు వారు తోడుండు, నీవు వారిగా తలంచుకుని ప్రార్థన చేసిన రోజుందా? దేవుడు మిమ్మల్ని కుటుంబంగా పెట్టాడంటే విచ్ మీన్స్ యూ హ్యావ్ టు రియలీ బ్యాక్ దమ్ అప్. మీరు కలిసి పోరాడాలి అని దేవుడు కలిపి పెట్టాడు. ఎవరి దారి వారిది అన్నదప్పుడు నిజంగా పోరాడగలమా? నిజంగా జయం ఉంటుందా? ఐక్యతతో ఎక్కడైతే కలిసి ఐక్యతతో పోరాడతామో అక్కడే జయం కనబడుతుందండి. ఈరోజు ఎంతోమంది భర్తలు దేవుని నుంచి దూరంగా పడతారు, భార్యలు మాత్రం వారు ప్రార్థన చేసుకుంటారు, వారు వాక్యం చదువుకుంటారు, వారు ఇది చేసుకుంటారు, వారు ఏది వెళ్ళిపోతారు, అంటే అయిపోయింది. మా భర్త వినరండి, ఆయన మారరండి, ఆయన బాగుపడండి, ఆయన అంతేనండి. ఎప్పుడు మీ భర్తగా మీరు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసింది? ఈయనకి విడుదల కలగాల్సిందే, నా భాగ్యస్వామికి విడుదల కలగాల్సిందే. మీ ఎడంజేకి కుళ్ళు పట్టింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది, సెప్టిక్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఎడంజేయి కదా, కుడిచేయి బాగానే ఉంది కదా అని ఊరుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ప్రారంభించింది, ఎక్కడ ముగిస్తుంది? ఇక్కడ కూడా. నా ఇంట్లోనే కదా, మా వారే కదా, మా ఊడే కదా, వాడు అంతేలే, వాడు వేస్ట్ ఫెలో. మీ ఇంట్లో ఎవరైనా వేస్ట్ ఫెలో ఉన్నారా? ఈ మాట అలవాట్లే, వాడు వేస్ట్ ఫెలో వాడు ఉన్నాడు. మీరు ప్రార్థన చేయకపోతే దేవుడు మిమ్మల్ని వేస్ట్ ఫెలో చేస్తాడు. జాగ్రత్త, ఐమ్ టెలింగ్ యూ. కుటుంబం కొరకు ప్రార్థన చేయాలండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలండి, కుటుంబంగా కలిసి ఆలయం కొరకు ప్రార్థన చేయాలండి, ఆలయంగా కలిసి దేశం కొరకు ప్రార్థన చేయాలండి, దేశంగా కలిసి ప్రపంచం కొరకు ప్రార్థన చేయాలండి. దిస్ ఇస్ ద లైఫ్ సైకిల్, ద ప్రేయర్ సైకిల్. నా కొరకు నేను, నాది నాది కాదు, దట్ ఈస్ నాట్ లైఫ్, దట్ ఈస్ రియల్లీ నాట్ లైఫ్. ఈరోజు మనం నాకు ఏమిస్తే చేస్తాను అన్న రకంలో ఉన్నా. నువ్వు ఏమిస్తావని చేస్తే దేవుడు అసలు ఏమైనా ఉండడు, ట్రాన్సాక్షన్ క్యాన్సిల్డ్. నువ్వు ఏమిస్తే చేస్తానంటే దేవుడు అసలు నేనేమో ఏం చేయొద్దు పో, నువ్వు కాకపోతే ఇంకోటి ఉన్నాను నాకు. ఈరోజు తెగించి వారికి ఉండాలండి. ఈరోజు ఎంతోమంది విడుదల కోరుతున్నారు, ఆశీర్వాదాన్ని కోరుతున్నారు, దీవెన్ను కోరుతున్నారు. పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎంతమంది మీ జీవితంలో దీవెన పొందుకున్న వారు ఉన్నారు? బిగ్గరగా దేవుని మహిమపరచు, హల్లెలూయా చెప్పండి. ఇంతమంది దీవెనలు పొందుకున్నారు, ఎంతమంది ఇతరులకి దీవెనకరంగా మారారు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈరోజు దేవుని కొరకు చేసింది ఏది వ్యర్థంగా పోదండి. ఐ వుడ్ 100% గివ్ ద టెస్టిమనీ, దేవుని కొరకు చేసింది ఏది వ్యర్థంగా పోదు, ఏది వ్యర్థంగా పోదు. అది చిన్న ప్రార్థన కూడా వ్యర్థంగా పోదు. మీరు నిజంగా మీ హృదయాన్ని తెరిచి ఇతరుల కొరకు మీరు కరుణను చూపిస్తానికి దేవా వేడుకుంటున్నారంటే, దేవా 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 అని వేడుకుంటున్నారంటే దేవుడు మిమ్మల్ని గొప్ప స్థాయిలో పెడతాడు. ఈరోజు దయచేసండి, మీ గురించి ఇప్పటికే ప్రార్థన చేసుకున్నారు, ఇప్పటికే మీ గురించి మొరపెట్టారు దేవుని సన్నిధిలో. ఈ సమయంలో మీకు తెలిసిన వారు ఎవరెవరైతే నశించిపోతున్నారో, మీకు తెలిసిన వారు ఎవరెవరైతే ఏ రీతిగా బాధపడుతున్నారో, మీకు తెలిసిన వారు ఎవరెవరైతే బంధించబడి ఉన్నారో, నిజముగా మీకు తెలిసిన వారు అవసరతలు ఏమై ఉన్నాయో వారి గురించి ఇప్పుడు దయచేసి ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. దయచేసి మీరు వారి నిమిత్తమై ప్రార్థన చేయమని అడుగుతున్నాను. చేయండి దేవా. పలానా వ్యక్తి ఎవరో మీ పేరు చెప్పండి, కృప కనికరములు చూపించే దేవా నీ కార్యం జరిగించండి అయ్యా, వీరిని రక్షించండి అయ్యా, వీరిని ఆదరించయ్యా, వీరిని విమోచించయ్యా, వీరిని స్వస్థపరచయ్యా దేవా. వారి జీవితంలో కావాల్సిన నీ సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా, వారికి కావాల్సిన మార్గదర్శనాన్ని దయచేయ్యా, వారికున్న ప్రతి భయాన్ని తీసివేయ్యా, ప్రతి ఆందోళనని తీసివేయ్యా. స్టార్ట్ ఇంటర్సీడింగ్ ఫర్ పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్. మీకు ఎన్నో భారాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, మనం చేయబోతున్నాం, కానీ మొదటిగా వారి గురించి ఇప్పుడు చేద్దామండి. కొద్దిసేపు మీ తలంపులు పక్కన పెట్టి ఎవరెవరైతే సహాయం లేక ఆదరణ లేకున్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. చేయండి ప్రార్థన.
మీరు ప్రార్థన చేస్తే దేవుడి ఆత్మకార్యం జరుగుతుంది. మీరు నిజంగా వారి స్థానంలో మీరు నిలబడి ప్రార్థన చేస్తే వారికి కావాల్సిన స్వస్థత, వారికి కావాల్సిన విమోచన, వారికి కావాల్సిన సహాయం, వారికి కావాల్సిన ఆదరణ అనుగ్రహించబడుతుంది. మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు, నేను ప్రార్థన చేసిన దేవుడు కార్యం జరిగించాడు. మీ కుటుంబంలో ఇంకా సమాధానం లేదా? కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు ఇంకా రక్షించబడలేదా? క్రీస్తు ప్రేమను గ్రహించుకున్నారా? ప్రార్థన చేయండి. మీ సహోదర సహోదరుల పరిస్థితులు బాగాలేదా? ప్రార్థన చేయండి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉందా? ప్రార్థన చేయండి. మీ ఉద్యోగ స్థలంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఏల్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. మీ పైన అధికారాన్ని చెలాయిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేద్దామండి. మీరు ప్రార్థన చేస్తూ ఉంటేనే వారి జీవితంలో ఇప్పుడే కార్యం ప్రారంభించబడింది. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటేనే వారి జీవితంలో కావాల్సిన విడుదల అనుగ్రహించబడుతుంది. మీరు ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు ఒక నూతన కార్యాన్ని వారి జీవితంలో జరిగిస్తున్నాడండి. మీరు దేవుని సన్నిధిని తగ్గించుకుని ప్రార్థన చేస్తాం బట్టి దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగిస్తున్నాడు. ఎవరెవరి పేరు మీ జ్ఞాపకం వస్తుందో వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ మరలా అదే చెప్తుందండి, మీకు ఎవరెవరి పేరు జ్ఞాపకం వస్తాయో వారి కొరకు ప్రార్థన చేయండి. మీకు వారు హాని చేసి ఉండొచ్చు, మిమ్మల్ని విరోధంగా మాట్లాడవచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, కానీ వారు ఒక్కరిలో అవసరంలో ఉన్నారంటే వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. యాజ్ యూ ప్రే ఫర్ దెమ్, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ, గాడ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ యూ, గాడ్ ఈస్ టచింగ్ యువర్ లైఫ్స్. ఈ సమయంలో మీరు నమ్మండి, మీరు ఇంతసేపు ఇతరులకు ప్రార్థన చేసినంతసేపు దేవుడు మీ ప్రార్థనలకు జవాబు టిక్కులు కొట్టుకుని పోతా ఉన్నాడండి. ఇట్ ఇస్ బిన్ గ్రాంటెడ్ టు యూ. మీరు ఏదైతే ఇందాక అడిగారో వేడుకున్నారో అవన్నీ మీకు అనుగ్రహించబడ్డాయి. మీరు ఇతర కొరకు ప్రార్థన చేస్తారని మీ హృదయాన్ని తెరిచిన రోజున మీ హృదయంలో కావాల్సిన అక్కర్లన్నీ తీర్చబడుతున్నాయి, మీ జీవితంలో కావాల్సిన అక్కర్లన్నీ తీర్చబడుతున్నాయి, మీ జీవితంలో సమృద్ధి అనుగ్రహించబడుతుంది, మీ జీవితంలో ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. యాజ్ యూ కేర్ ఫర్ అదర్స్, గాడ్ ఇస్ సేయింగ్ ఐ కేర్ ఫర్ యూ. నువ్వు నీలాంటి వాడు కావాలి నాకు, నీకు ఇలాంటి వ్యక్తి కావాలి, నీకు ఇలాంటి స్త్రీ నాకు కావాలి, నీకు ఇలాంటి పురుషుడు నాకు కావాలి, నా ప్రేమను పంచేవారు కావాలని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధానికి వందనములయ్యా. ఇతరుల కొరకు ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. మా ప్రార్థనని ఆలకించాయ్యా, జవాబులు తెచ్చాయ్యా. ఈ సమయమే దేవా, ఎవరెవరైతే ఎవరెవరి కొరకు బంధించబడిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారు ఎటువంటి కార్యాల చేత పాపము చేత బంధించబడినను ఇప్పుడు నజరేయుడైన యేసు నామంలో వారికి విడుదల కలుగును గాక అని ప్రకటిస్తానయ్యా. ఎవరెవరి కొరకైతే స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశారో వారికి ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రకటిస్తానయ్యా. ఏ ఏ కుటుంబంలో ఆదరణ ఓదార్పు కొరకు ప్రార్థన చేశారో ఇప్పుడే నీ దైవ హస్తము, నీ ఆత్మ సహాయము వారికి మెండుగా అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నానయ్యా. దేవా, నీ బిడ్డలు నీ సన్నిధిలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడే వారి జీవితాలను హెచ్చించావని నమ్ముతున్నామయ్యా. వందనములు. వారి జీవితాలను వర్ధలింపజేస్తున్నావు నీకు వందనములు. నూతన తలుపులు తెరుస్తున్నావు నీకు వందనములు. నూతన ఆశీర్వాదాలు కుమరిస్తున్నావు వందనములు. వారి స్థలాన్ని విశాలపరుస్తున్నావు నీకు వందనములు. దేవా, ప్రేమను చూపించేవారుగా, ప్రేమను పంచువారుగా, ఆదరించువారుగా, మంచి సమరయులుగా మమ్మల్ని అందరినీ చేయమని, నీ ఆత్మ సహాయంతో, నీ ఆత్మ తోడుతో, నీ ఆత్మ ప్రేరేపణతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుచు నామ తండ్రి, ఆమేన్.